హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన అమోఘమైన బీడ్ ట్రిప్తో మీ ముందుకు వచ్చానండి. పొల్యూషన్, ఎండవేడిమి మరియు ఇతర కారణాల వల్ల మన ముఖం నల్లగా, నిర్జీవంగా, కాంతిహీనంగా మారిపోతూ ఉంటుంది. ఎన్ని క్రీములు, లోషన్లు అప్లై చేసినప్పటికీ ఇదే సమస్య మనకు పునరావృతం అవుతూ ఉంటుందండి. ఈ సమస్యని ఇటు స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఎదుర్కొంటున్నారండి. అయితే ఈరోజు చెప్పబోయే సింపుల్ టిప్ మీ యొక్క చర్మాన్ని మళ్ళీ కాంతివంతంగా మెరిసేలా చేస్తుందండి. ముఖంపై ఏర్పడే ముటుమలు, నల్లటి మచ్చలు, వయసు పైబడటం వల్ల ఏర్పడే ముడతలు, ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ దూరం చేసి ఒక గ్లో స్కిన్ను మీకు అందిస్తుందండి. మీ యొక్క చర్మ రంధ్రాలను శుభ్రం చేసి ముఖ చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టిప్ను ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి పదార్థం కాఫీ పౌడర్, రెండవది నిమ్మకాయ, మూడవది తేనె, నాలుగవది పచ్చిపాలు. ఇప్పుడు ఈ పదార్థాలను వాడి ఈ బ్యూటీ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ముఖానికి అప్లై చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన, మృదువైన ముఖ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు ఒకసారి చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోవాలండి. ఇందులో ఈ కాఫీ పౌడర్ను వేసుకోవాలి. మనలో చాలామందికి తెలియదండి, కాఫీ పౌడర్లో అద్భుతమైన బ్యూటీ టిప్స్ దాగున్నాయండి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, నల్లటి మచ్చలను తొలగించి చర్మానికి ఒక మంచి గ్లోయింగ్ తీసుకొస్తుందండి. అలాగే ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని సున్నితంగా, ఆరోగ్యవంతంగా చేస్తాయండి. అలాగే చర్మంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందండి కాఫీ పౌడర్. తర్వాత ఇందులో ఒక స్పూన్ పాలను వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ తేనెను వేసుకోవాలి. తేనె యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉందండి. ఇది చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు, ర్యాషెస్ మరియు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసి చర్మానికి ఒక మృదుత్వాన్ని తీసుకొస్తుందండి. అలాగే ఇది ఒక మంచి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉందండి. అంటే అకాల వృద్ధాప్య ఛాయలు మన మీద పడకుండా తేనె మనల్ని రక్షిస్తుందండి. ఒక స్పూన్ తేనెను ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాల్లో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయండి. ఇది చర్మంపై ఏర్పడే బ్యాక్టీరియల్, ఫంగస్ను నివారిస్తుందండి. చర్మానికి ఒక మంచి గ్లోని ఇస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయండి. ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలండి. కాఫీ పౌడర్, పాలు, తేనె మరియు నిమ్మరసం, ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలండి. మీరు కలుపుతున్నప్పుడే కాఫీ యొక్క మంచి సువాసన మీ ముక్కుకు తాకుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిందండి. దీన్ని ఎలా ముఖానికి అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. దీనిని నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను, దయచేసి మిత్రులారా నన్ను క్షమించండి. ఈ మిశ్రమాన్ని ఇలా మీ ముఖానికి ఒక లేయర్ లాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడంతో పాటు సున్నితంగా, మృదువుగా ఇలా వృత్తాకారంలో మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు తొలగిపోయి చర్మం ఒక మంచి స్కిన్ టోన్ సంతరించుకుంటుందండి. అలాగే చర్మంపై ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉంటే, చర్మపు ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా దూరం అవుతాయి. ఇలా ఈ మిశ్రమాన్ని వారంలో 2 రోజులు క్రమం తప్పకుండా కొద్ది రోజులు మీ ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మృదువైన, కోమలమైన, ఎటువంటి నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు లేని ముఖ సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మిశ్రమం యవ్వనాన్ని మీకు తిరిగి తీసుకొస్తుందండి. మిమ్మల్ని ఒక 10 ఇయర్స్ బ్యాక్కు తీసుకెళ్లే అద్భుతమైన ఫేస్ ప్యాక్ అండి ఇది. ఇలా ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై ఒక లేయర్లాగా అప్లై చేసుకోండి. ఇలా ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకుని చక్కగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ లేజర్ టైంలో ఏ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా అప్లై చేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాలు ఆగి చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని వారంలో 2 రోజుల పాటు, 1 నెల రోజులు అప్లై చేయడం వల్ల అద్భుతమైన ముఖ సౌందర్యాన్ని మీరే గమనిస్తారండి. ఏదైతే మీ ముఖం నిర్జీవంగా, పాలిపోయి, కాంతిహీనంగా మారిందో మళ్ళీ తిరిగి యవ్వనవంతమైన చర్మం ఈ మిశ్రమం మీకు తీసుకొస్తుందండి. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి అద్భుతమైన, అమోఘమైన, మృదువైన, సున్నితమైన ముఖ సౌందర్యాన్ని మీరు తిరిగి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి.
ఈ టిప్ను అప్లై చేసి ఏదైతే నల్లటి మచ్చలు, మొటిమలు లేదా మొహం నిర్జీవంగా మారే సమస్య నుండి మీరు తేలిగ్గా బయటపడి అందమైన ముఖ వచ్చేసిన మీరు సొంతం చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అద్భుతమైన టిప్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.